కనీసం టీవీలో కూడా అందరూ చూపించాలని చూసారా వాళ్ళు టీవీలో చూపిస్తున్నారు 99 టీవీ అలాగా టీవీ 9 కూడా చూపిస్తున్నారా ఎన్టీవీ చూపిస్తున్నారా 10 టీవీ చూపిస్తానన్నారు టీవీ 9 అంటే లైవ్ లో చూపిస్తున్నారా చూపించాలని కోరుతున్నాను ప్రతి ఛానల్ మహా న్యూస్ 80 ఐ న్యూస్ 80 మోజో 80 10 టీవీ 80 టీవీ 9 80 హెచ్ఎంటీవీ 80 ఎన్టీవీ 80 ఏసీటీ అట ఈటీవీ అట ఏపీ అట జీ న్యూస్ అట సాక్షి సాక్షి ఎప్పుడూ నాకు లైవ్ చూపించట్లే దయచేసి సాక్షి వారిని కోరుతున్నాను మనందరం ఒకటే లైవ్ ఇవ్వండి సాక్ష మోజో ఇస్తున్నారు గాడ్ బ్లెస్ యూ మరి సాక్షి వారు ఇవ్వాలి కదా ఈటీవీ వారు కూడా ఇవ్వాలి కదా ఏపీ 24 ఇస్తున్నారు ఇప్పుడు ఇస్తున్నారు లైవ్ లేదు మళ్ళీ యూట్యూబ్లో ఇస్తున్నారు నన్ను యూట్యూబ్లో ఎందుకు నేను నోరిపితే అమెరికాలో ప్రపంచంలో 700 కోట్లలో 70 కోట్లు చూస్తారు 200-300 కోట్ల మంది నా ఫాలోవర్స్ కానీ తెలుగు రాదు ఇంగ్లీష్లో అయితే చూస్తారు నేను ఎందుకు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను 25 సంవత్సరాలు ఎప్పుడైనా టీవీలో వచ్చానా 30 సంవత్సరాలు టీవీలో కవర్ చేయమని అన్నానా నిన్న రజనీకాంత్ గారు చక్కగా టీవీ 9లో చెప్పారు నేను గుంటూరు వచ్చాను 3 హెలికాప్టర్లో మీరు దిగారు నాకు ఇంటర్వ్యూ 3 రోజులు వెయిట్ చేసినా ఇవ్వలేదు అని అందుకనే నిన్న అంత కోపంగా ఉన్నారా అని అడుగుతున్నాను 2001లో నేను తప్పు చేశాను మీకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు మళ్ళీ 2019లో నా మీద మీకు ఎందుకు అంత కోపం తప్పు అయిపోయింది అన్నాను కదా అప్పుడు టెలివిజను మీడియాలో నేను ఇంటర్వ్యూ చేయలేదు ఆకాశంలో 747లో హెలికాప్టర్లో తిరిగాను ఇప్పుడు భూమి మీద తిరుగుతున్నాను కదా రోడ్డు మీద తిరుగుతున్నాను కదా మళ్ళీ హెలికాప్టర్లో తిరుగుతాను దానికి ఏముంది మళ్ళీ 747లు వస్తాయి మళ్ళీ ట్రంప్ వస్తాడు హైదరాబాద్ వస్తాడు విజయవాడ వైజాగ్ తీసుకొస్తానేమో అంటే రన్వేలు ఉండాలి 747 లాంటివి కనుక ఈ వైద్యం చూడండి రాష్ట్రంలో 99% ప్రజలకు వైద్యం లేదు మేము ఉచిత వైద్యం ఇస్తాం గెలిపించిన నియోజకవర్గ ప్రతి నియోజకవర్గంలో ఒక హాస్పిటల్ కట్టిస్తాం అధికారం వచ్చిన 1 సంవత్సరంలో కంప్లీట్ చేస్తాం ఎయిర్ అంబులెన్సులు పెట్టి సీరియస్ పేషెంట్లని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో తీసుకెళ్తాం ఇవన్నీ ఉచితంగా చేస్తాం అలాగే విద్య గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను ఈరోజు లక్షలు కోట్లు ఉన్నవారే మంచి నారాయణ కాలేజీలో చదివించుకుంటున్నారు 25 సంవత్సరాలుగా 30 సంవత్సరాల నుండి నేను 3,10,000 మంది అనాథులకు బీద ప్రజలకు ఉచిత విద్య ఇచ్చా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో నుండి ఒక మంచి స్కూల్ 50 కోట్లు కట్టి 50 కోట్లతో హాస్పిటల్ 50 కోట్లు కట్టి గెలిపించిన నియోజకవర్గాలకు మాత్రమే ఎందుకంటే అది నా ప్రైవేట్ ఫండ్ 1 ఇయర్లో గెలిపించకపోతే హాస్పిటల్ కట్టం ప్రైవేట్ ఫండ్తో స్కూళ్ళు పెట్టం అధికారంలోకి వస్తేనే అన్నాను ఎందుకు అధికారంలో వస్తే 7 రోజుల్లో ఎఫ్సిఆర్ఎల్ రెస్టోర్ చేస్తాం 30 రోజుల్లో ఫండ్ రిలీజ్ చేసుకుంటాం అన్ని అభివృద్ధులు చేస్తాం ఏంటి కొన్ని నియోజక నన్ను కంప్లీట్ చేసిన తర్వాత ప్రశ్న కొన్ని నియోజకవర్గాల్లో నేను గెలుస్తా అండ్ వైసీపీ టీడీపీ అన్ని నియోజకవర్గాల్లో గెలుస్తాయా ఏడుదవుద్ది జరిగేదేటి మీ సర్వేలు చూపిస్తున్నాయి కదా మేము 1 మినిట్ మేము 100 నియోజకవర్గాల్లో గెలవడం ఖాయం 175 గెలవాలని ప్రయత్నిస్తున్నాం అసెంబ్లీలో గొడవలు లేకుండా ఉండాలంటే కేజ్రీవాల్ 70లో 67 గెలిచినప్పుడు మేము 175లో 170 గెలుచుకోలేమా ప్రశ్న అంటే తెలుగు ప్రజలు అంత తెలివైన వాళ్ళు కారా ఢిల్లీ లాంటి వారు కారా వాళ్ళు తెలివైన వాళ్ళు అయితే మొత్తం 175 గెలిపించుకుంటే ఇంకా గొడవలు ఉండవు అవినీతి ఉండదు అభివృద్ధి జరుగుతుంది మంచి ఉచిత విద్య ఎల్కేజీ టు పీకేజీ ఆ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీగా ఇస్తాం స్కూల్కి వెళ్తున్న వాళ్ళకి బస్ టికెట్లు ఉండవు 3 మహిళలు అందరూ మహిళల గురించి మాట్లాడతారు చూడండి ఆ తల్లి ఆ నర్సు మా సహోదరి ఇలా కూర్చున్నారో ఆవిడ ఒక మంచి నర్సుగా సర్వీస్ చేస్తున్నారు
ఇలాంటి మహిళలకు తల్లులకు చెల్లెలకు మేము 50% వరకు టికెట్లు ఇస్తాం. మంచి క్వాలిఫైడ్ అయితే 50% వరకు ఈక్వల్గానే, క్వాలిఫైడ్ కాకపోతే టికెట్లు ఇవ్వడం ఉండదు. ఎంతమంది క్వాలిఫైడ్ అయితే అంతమందికే ఇస్తాం. ఒక పెద్ద డిస్ట్రిక్ట్ స్టేట్ లీడర్కితో ఇవాళ మాట్లాడడం జరిగింది. ఆవిడ కాల్ చేస్తే చెప్పను, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ట్యాప్ చేస్తున్నారేమో వాట్సాప్లు కూడా, సార్ మాకెందుకు ఈ పనిహమాళ్ళ పార్టీ మీ పార్టీలో చేరుతామని ఈరోజు ఇద్దరు తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సరింగ్ ఈజ్ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్. ఇఫ్ యూ అండర్స్టాండ్ ఇంగ్లీష్ ఐ విల్ స్పాన్సర్ యూ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇఫ్ యూ హ్యావ్ అ వీసా గో అండ్ సీ మై ప్రాపర్టీస్ నెంబర్ వన్ ది ఐలండ్, ద సెకండ్ బిగ్గెస్ట్ ఐలండ్ ఇన్ ద వరల్డ్. ఐ రిపీట్ బట్ ఇట్ ఈస్ చారిటీ ఇన్ బీబీఐ, సెకండ్ బిగ్గెస్ట్ ఇన్ ద వరల్డ్. హూ సెడ్ ఐ డోంట్ హ్యావ్? మై 747 ఈజ్ సిట్టింగ్ ఇన్ టివానా. ఐ హ్యావ్ నో పర్మిషన్స్ టు ఫ్లై, ఐ హ్యావ్ నో పవర్. ఐ విల్ బ్రింగ్ ఇట్ టు ఇండియా వెన్ ఐ హ్యావ్ ద పర్మిషన్స్ అండ్ పవర్, బికాస్ ఐ ఆమ్ ఎన్ ఇండియన్. ఐ విల్ బి లివింగ్ యాజ్ ఇండియన్, ఐ విల్ బి డైయింగ్ యాజ్ అన్ ఇండియన్ ఫర్ 30 ఇయర్స్. రిగార్డింగ్ హూ ఐ మెట్ హూమ్ ఐ మెట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్క్లోజ్ టు యూ మై ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ దట్ వండర్ఫుల్ క్వశ్చన్. థర్డ్ వన్ ఈజ్ ఉమెన్. ఐ సెట్ యు ఆర్ నాట్ ఈవెన్ వెయిటింగ్ అంటిల్ ఐ కంప్లీట్. ఉమెన్ నీడ్ టు బి రెస్పెక్టెడ్, ఆనర్డ్, రెవరెండ్, హెల్ప్డ్, ఎంకరేజ్డ్, డెవలప్డ్. మేము మహిళలకు ప్రథమ స్థానం ఇస్తాం ఈక్వల్గా 50% సీట్లే కాకుండా డ్వాకరా మహిళలకు ప్రథమ రోజే ఫస్ట్ డే రుణమాఫీ చేస్తాం. అనేక విషయాలు సేఫ్టీ సెక్యూరిటీ కల్పిస్తాం. నాకు ఒక చిన్న ప్లాన్ ఉంది, ఎవరైనా మహిళలను రేప్ చేస్తే 15 రోజుల్లో ఎఫ్ఐఆర్ అవ్వాలి, 15 రోజుల్లో ఛార్జ్ షీట్ అవ్వాలి, స్పెషల్ కోర్టులు పెట్టి 3 నెలల్లో కేసు క్లోజ్ అవ్వాలి, 6 నెలల్లో శిక్ష పడాలి. ఆ తర్వాత చూడండి ఎవడైనా ఎవరినైనా రేప్ చేస్తాడేమో. ఈ పనికి మాలిన కుళ్ళు కుట్ర రాజకీయ నాయకులు మహిళలకు క్షేమం కల్పించలేకపోతున్నారు. చేసి చూపిస్తా, దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, కాపులందరితో ఫైట్ చేసి మా అంకుల్ ఎవరు రాలే, వీళ్ళందరూ స్నేహితులే. దళితులు అంటరాని తరం ఉండకూడదని 1986 జూన్ 14 పెళ్లి చేసుకున్న ఒక కాపుగా పుట్టి, ఒక బీసీలో పుట్టి. ఇప్పుడు కులగజ్జి అంటున్నారు అందరూ, కులగజ్జి నాకు పుట్టిన దగ్గర నుంచి లేదు, ఈ కులగజ్జి ఉండకూడదు అన్న వాళ్ళందరికీ కులగజ్జి ఉంది. నీతి నిజాయితీగా నడిచా, 3.5 లక్షల కోట్లు సంపాదించి నేను నా స్నేహితులు ప్రపంచానికి పంచాం. 1 లక్ష రూపాయలు ఎక్కడ నా పేరుని కానీ, నా భార్య పిల్లల మనవల పేరుని కానీ లేకుంటే ఈరోజు కూడా. ఏదో పిచ్చి పిచ్చి కబుర్లు ఆడతారు. నేను అంటే ఇండియా డబ్బులు కొంచెం 4 నెలలు ఎవడైనా 1 లక్ష రూపాయలు ఎవడైనా ఇచ్చాడా నాకు? ఇక్కడ డబ్బు ఉందా ఇవ్వడానికి? ఉన్నోళ్ళు ఇస్తారా? నేను తేడానికి వచ్చాను. 4వ సబ్జెక్ట్ రైతులకు ఫస్ట్ డే 50% రుణమాఫీ, వితిన్ 1 ఇయర్ సంవత్సరంలోనే 100% రుణమాఫీ, అంతేకాకుండా గిట్టుబాటు ధర కల్పిస్తాం, అంతేకాకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చాలా ప్రేమ వచ్చి రైతుల మీద 9 గంటలు ఉచిత విద్యుత్. 5 సంవత్సరాలు ఇవ్వలే, 2 నెలల ముందు ఎలక్షన్ ముందు ఆయన వరాలు కురిపించేస్తున్నారు ఓడిపోతానని తెలిసి. నేను గెలిచిన తర్వాత కూడా 9 గంటలు ఉచిత విద్యుత్, 5 సంవత్సరాలు ఇస్తాం. ఆయన ఇప్పుడు ఇస్తున్నారు 2 నెలలు, మరి 2 నెలల తర్వాత ఆపేస్తారు. ఇవన్నీ చేయాలంటే డబ్బు ఉండాలి. ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కంపెనీస్ రైతులకు ఇక్కడ ఒక టమాటా సాస్ ఉంది, సాసు చేసి టమాటాలు కూలిపోకుండా అమ్మిస్తాం నాకున్న 196 దేశాల్లో. అలాగే 4 లోల్యాండ్, మిడ్ల్యాండ్, హైల్యాండ్స్ అని ఉంటాయి. ఇథియోపియాలో ఎలాగ $450 మిలియన్ డొనేట్ చే, ఆ ప్రెసిడెంట్ గారు వరంగల్ వచ్చారు, హైదరాబాద్ వచ్చారు 2004 ఫిబ్రవరిలో. అలాగే ఇక్కడ కల్టివేషన్ బాగలేని ల్యాండ్ల్లో
లోల్యాండ్ మిడ్ల్యాండ్ హైల్యాండ్స్కి ఎక్విప్మెంట్ ఇచ్చి ఒక పంట పండిన దగ్గర రెండు పంటలు పండేటట్టు, రెండు పంటలు పండిన దగ్గర మూడు పంటలు కూడా పండించే అవకాశాలు ఉన్నాయి. రైతు బంధన్ ఉంది, ఉచిత వైద్యంలో కేసీఆర్ కిట్ లాగా కేఏపాల్ కిట్ అని పెట్టాం, రైతు బంధు రైతు బీమలు ఉన్నాయి. తప్పులేదు, ఎవరైనా మంచి చేస్తే మనం కూడా మంచి చేయాలి. ఇవన్నీ నేను ప్రిపేర్ చేసి మీ ముందుకు వచ్చాను.